తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం స్నాక్ రెసిపీగా మైదా అలాగే ఉప్మా రవ్వతో ఒక మంచి రెసిపీని తెలుసుకుందాము. ఇప్పుడు దీని తయారీ ఏ విధంగానో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ను వేసుకుందాము. అలాగే కొద్దిగా వాముని ఈ విధంగా చేతితో నలుపుకొని వేసుకుందాం. ఫ్లేవర్ చక్కగా వస్తుంది. అలాగే కొద్దిగా 1/4 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకుందాము. ముందుగా నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో కలుపుని తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కాస్త సాఫ్ట్గా ఉండేలాగా మనం కలుపుకోవాలి. గుల్లగా రావడం కోసం ఇక్కడ మనం నెయ్యిని వాడుకున్నాము. ఒకవేళ నెయ్యి బదులు మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతటిని కూడా కాస్త సాఫ్ట్గా కలుపుకుని పెట్టుకుందాం. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా మనం వీటిని తయారు చేసుకుందాం. పిండి నానవసరం లేదు. కొద్దిగా పొడి పిండిని వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ కత్తో చక్కగా చుట్టూ తిప్పుకుంటూ మనం ఈ విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ లావుగా అలాగే మరీ పలుచుగా కాకుండా సమానంగా చపాతీని చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాము. ఇప్పుడు చాక్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చాక్తో చపాతి మొత్తం అంతటిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఈ విధంగా ఈ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతటిని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని 4 లేదా 5 ఈ విధంగా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుకోవాలి. మెలి తిప్పుకుంటాం కదా, ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో మెలి తిప్పుకోవాలి. ఇలా మెలి బాగా తిప్పిన తర్వాత రౌండ్గా చుట్టుకుంటూ రావాలి. చాలా సింపుల్ అండి చేసుకోవడం. మనకి ఇది ఒక ఫ్లవర్ షేప్లా కనిపిస్తుంది. చూసారు కదా చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుకుని రౌండ్గా చుట్టుకుంటే సరిపోతుంది. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకుందాము. చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే క్రంచీగా కూడా ఉంటాయి. కాస్త డిఫరెంట్ షేప్లో మనకి చక్కగా లుకింగ్గా ఉంటాయి. చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత వీటన్నిటిని తీసి ఈ విధంగా వేసుకుందాం. ఇలాంటి రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లా వస్తాయి. చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. 2 వైపులా కూడా మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఈ విధంగా రెండు వైపులా కూడా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీటిని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకున్నట్లయితే మనకి 1 మంత్ పైగా స్టోరేజ్ అనేది ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.